వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 ను ప్రారంభించిన ప్రధాని ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలో లబ్ధిదారులతో మాట్లాడిన మోదీ. వరుసగా మూడో ఏడాది నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా. వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద 192 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి 80,032 మంది నేతన్నలకు లబ్ది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులు పడే అవకాశం. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్న రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు. ఈరోజు పార్లమెంటును కొదిపేసిన పెగాసస్ అంశం. సభ్యుల ఆందోళన నడుమే పలు బిల్లులకు ఆమోదం. నేడు ప్రపంచ సింహాల దినోత్సవం. సింహాల పరిరక్షణకు కృషి చేస్తున్న వారికి ప్రధాని శుభాకాంక్షలు.